हाय फ्रेंड्स, ఈరోజు నేను మీకు ఒక విషయం తెలియజేయబోతున్నాను. మన చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఒకసారి వీడియో తప్పకుండా చూడండి. ముందుగా ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇప్పుడైతే నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, మన చిన్నపిల్లలకి బాగా జలుబు, దగ్గు, ఆయాసం ఇలా వస్తున్నప్పుడు మనం డాక్టర్లను సంప్రదించినప్పుడు మనకి ఇలా ఆవిరి పట్టడానికి ఆవిరి మందు కూడా రాస్తారు కదండి. ఇలా ఆవిరి మిషన్ మనం ఇంట్లో ఉన్నా కానీ చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు, తెలిసిన వాళ్ళు కూడా ఉంటారండి. తెలియని వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో పెట్టాను. ఆవిరి మిషన్లో మందు ఎలా పోసి ఎలా పట్టాలి అనేది అయితే నేను మీకు ముందుగా చూపించాలి అనేసి, తెలియని వాళ్ళ కోసం కూడా తెలియజేయాలనేసి నేను ఈ వీడియో తీసి పెట్టానండి. మా పిల్లల ద్వారా అయితే మీకు చూపిస్తున్నాను. అది కూడా మనం ఎలా ఆ మందు ఎలా పోయాలో ఏం చేయాలో కూడా చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మంచి మొత్తం క్లారిటీగా పెట్టాను ఈ వీడియో అయితే నేను. ఇలా చూడండి, మా పిల్లలకి కూడా పెట్టాను. నేను ఆవిరి కూడా మా పిల్లలకి పెట్టి కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే మేము కూడా వాడతాం కాబట్టి ఇలా అయితే పెట్టాము. కాకపోతే ఇవి వాడే ముందు మన ముందు డాక్టర్ని కనుక్కొని డాక్టర్ మనకి రాసినప్పుడు అది రోజుకి ఎన్నిసార్లు వాడాలి అనేది అయితే దాన్ని తెలుసుకొని వాడాలండి. ఇలా చూడండి, మాకైతే డాక్టర్ రాసిచ్చారు. ఇది ఒకటి ఆవిరి పట్టేవి మందులు. ఇవి మొత్తం ఒక 5 డబ్బాలాగా ఉంటాయండి, చిన్న చిన్నవి. ఒకసారి ఇలా చూడండి, ప్యాకెట్ని ఓపెన్ చేశాను కదా, ఇలా 5 అయితే వచ్చాయి ఒక ప్యాకెట్లో. మనకి రోజుకి 3 పట్టాలన్నా 2 పట్టాలన్నా పట్టినప్పుడు ఒకటైతే వేసి పట్టాలని అయితే చెప్తారండి. ఒకసారి మీరు కూడా వేసే ముందు కూడా డాక్టర్ని క్లారిటీగా కనుక్కొని ఆవిరి పట్టండి పట్టేటప్పుడు. ఇదైతే నేను ఒకటైతే సింగిల్గా ఒకటి వేస్తున్నాను. నేనైతే నైట్ పడుతున్నానండి పడుకునే ముందు, అందుకే ఇప్పుడు నేనైతే ఒకటి వేశాను. అలాగే మనకి ఆవిరి మిషన్ ఉంటుంది కదండి, వాటికి ఇలా జాయింట్లు ఇలా లింకులు అయితే ఇస్తాడండి. మనకి ఆవిరి మిషన్ అది ఆ మిషన్కి అయితే ఇలా ఒకటి లింక్ అనేది ఉంటుంది ఎదర్నే, అది దానికి పెట్టేసి అలాగే ప్లగ్ కూడా పెట్టండి. ప్లగ్ బాక్స్కి ప్లగ్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ క్యాప్ లాగా ఉంది కదండి, దానికి కూడా కింద ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ పైపుకి 2 లింకులు ఉంటాయి, దాని ద్వారా మనకి ఆవిరి వస్తుంది కాబట్టి ఆ కింద దానికి కూడా లింక్ పెట్టుకోండి. ఇలా చూడండి, ఇప్పుడైతే నేను క్యాప్ తీసాను. క్యాప్ తీసేసి లోపల కూడా ఒక క్యాప్ లాగా ఉంటుంది చూడండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇదైతే కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. మన ఆవిరి పట్టడం అయిపోయిన తర్వాత కూడా ఇలా సేమ్ అలాగే క్యాప్ తీసేసి మనం లోపల ఉన్న గ్రీన్ కలర్ క్యాప్ కూడా తీసి కొన్ని వాటర్ పోసుకొని కడుక్కొని మళ్ళీ ఫ్రెష్గా క్లీన్ చేసుకొని మనం దాచిపెట్టుకోండి పెట్టుకున్నప్పుడు. ఇలా అయితే నేను ఇలా చూడండి మందు అయితే ఓపెన్ చేశాను. చేసి ఆ మందు మొత్తం దాంట్లో పోసేసి మళ్ళీ క్యాప్ పెడుతున్నాను చూడండి. ఇది దీని కాస్ట్ కూడా మనకి ఆవిరి మిషన్ అండి, ఎంత అయితే ఉండదు, ఒక 1500 పెడితే మనకి ఇది వస్తుందండి ఆవిరి మిషన్ కూడా. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలకి ఈ మధ్యలో చాలా అవసరం అవుతుంది కాబట్టి తప్పక కొనుక్కోండి. ఇదైతే ఇలా చూడండి, ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేసుకున్నాను. మనకి మిషన్కి పక్కన ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది, ఆ బటన్ని ఆన్ చేసుకున్నాను నేను ఇప్పుడు. అది ఆన్ అయింది కదా, ఇలా చూడండి లోపల నుంచి ఆవిరి అనేది వస్తుంది. ఆ ఆవిరి మొత్తం మనకి నోట్లోకి ముక్కులోకి పోయే విధంగా కిందకు అనేసి పట్టాలండి. నేనైతే చూడండి ఎలా పట్టానో, పెదవుల కింద గదమ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా పైకని పడితే మనకి డైరెక్ట్గా ముక్కులోకి నోట్లోకి వెళ్తుంది. ఇలా ముక్కు పైకని పట్టొద్దండి, ముక్కులోకి రావాలనేసి పైకని పట్టకూడదు. అలా కాకుండా మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకొని పట్టుకోవాలనుకుంటే దానికి మాస్కులు కూడా వస్తాయండి ఒక 2 అయితే. అవి మనకి చిన్నపిల్లలవి కాబట్టి చిన్నది పెట్టాను. ఇలా చూడండి, అది కూడా ఇప్పుడు మనం పెట్టిన దానికి లింక్ చేసుకొని ఇలా పెట్టుకోండి. అది కూడా ఒకళ్ళిద్దరు అయితే మన ఇంట్లో వాళ్ళ పిల్లలైతే పర్లేదండి, అంటే అది కూడా ఒకళ్ళ దానికి ఒకళ్ళు పెట్టకూడదు అనుకున్నప్పుడు మనం అది మాస్క్ తీసేసి ఇలా డైరెక్ట్గా అయినా పట్టవచ్చు. ఒకళ్ళు ఇన్ఫెక్షన్ ఒకళ్ళకి రాకూడదు అనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్ కూడా పట్టుకోవచ్చు అండి. ఆవిరి అనేది ముక్కులో కూడా పోతుంది. ఇలా చూడండి, మా పాపకైతే బాగా దగ్గు, ఆ దగ్గు జలుబు వల్ల నిమ్ము బాగా ఉంది కాబట్టి నేను మా పాపకు కూడా పడుతున్నాను ఇప్పుడు మందిది. ఇది పట్టినప్పుడు కూడా ఆ మందు అనేది ఒక 10 నిమిషాలు అయితే వస్తుందండి.
ఆ 10 నిమిషాల వరకు మనకు ఆవిరి అనేది ఇలా వస్తుంది. ఒకసారి చూడండి, ఆవిరి మనకి మంద అయిపోతుంది అన్నప్పుడు ఆవిరి అనేది తగ్గిపోతుంది. అంతే అండి, అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంతే. ఈ వీడియో మాత్రం